రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి పిఎస్ పరిధిలో హుక్కా సెంటర్ పై ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు. హుక్కా సెంటర్ నిర్వాహకులతో పాటు మరో 20 మంది యువకులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అపస్తుతి జరిగింది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులకు సౌకర్యాల్లో ఆలయ యాజమాన్యం పోలీసు సిబ్బంది విఫలమయ్యారు. దీంతో ఓ వృద్ధురాలు కరెంటు షాక్ కి గురైంది. పెదపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల గ్రామంలో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కార్యక్రమం నిర్వహించారు. దీనిలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గడప గడపకు బీజేపీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రావు అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తాళ్ళరాంపూర్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఎస్ఎస్సి 2006 బ్యాచ్ కు చెందిన విద్యార్థులంతా కలిసి వేడుక జరుపుకున్నారు. 17 ఏళ్ల తర్వాత జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో సంతోషంగా గడిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగురు అనంతారం కమలాపురం గ్రామాల పరిధిలోని గోదావరి నదిలో నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. అధికార పార్టీ నాయకులతో పాటు అధికారుల అండదండలతోనే ఇసుక మాఫియా రెచ్చిపోతుందని మావోయిస్టులు ఈ లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ లోని పలు చోట్ల ఆసుపత్రుల్లో వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్లైన దంపతులను అరెస్టు చేశారు ఎస్ఓటి పోలీసులు. వెస్ట్ బాలాజీ నగర్, శాలిబండ, పద్మావతి కాలనీలో వేరువేరు పేర్లతో ఆసుపత్రులు నిర్వహించినట్లు గుర్తించామని మల్కజ్గిరి ఎస్ఓటి డీసీపీ గిరిధర్ రావు అన్నారు.